మునుగోడు ఉప ఎన్నిక ముందు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు జరిగాయనే అంశం పొలిటికల్గా రచ్చలేపుతోంది. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ మోయినాబాద్ అజీజ్ నగర్లో తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో పోలీసులు సోదాలు చేయడం సంచలనం రేపింది. టీఆర్ఎస్కి చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూర్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డిలు పార్టీ మారితే డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ ప్రలోభ పెట్టారని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఫరీదాబాద్ ఆలయంలో ఉండే రామచంద్ర భారతి వీరితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్లో రామచంద్ర భారతితో పాటు తిరుపతికి చెందిన స్వామీజీ సింహయాజీ, హైదరాబాద్కు చెందిన నందకుమార్ ఉన్నారు. నందకుమార్ వీరిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రలోభ పెడుతున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు చెప్పారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు డీల్ కుదిరినట్లు టీఆర్ఎస్ లీడర్స్ చెబుతున్నారు. ఎమ్మెల్యేలు డబ్బుల గమ్ముడు పోయి రకం కాదని చెప్పి తేలిపోయింది. ఈ రోజు దాన్ని దృష్టి పెట్టుకుని తెలంగాణ అంతటా కూడా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మరి ప్రతి ఒక్కరు నిరసన తెలిపాలి. ఈ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ డబ్బుల వ్యామోహంతో మరి డబ్బులతో కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తుంది. వారు ఏదైతే ఎలక్షన్లలో ఓడిపోతున్నామని నిర్ధారణ అయిపోయింది కాబట్టి ఇటువంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఇలా గుణపాఠము. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు కూడా కోట్ల రూపాయలు ఇచ్చిన కొనుగోలుకు సిద్ధంగా లేరు. ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు నిరసన ప్రదర్శనలు ప్రతి గ్రామ గ్రామంలో మండల్లో చేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్క కార్యకర్తను టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కోరడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అరాచకాలు జరగనివ్వబోం, దేశంలో జరుగుతున్న దుర్మార్గాలకు కేసీఆర్ నాయకత్వంలో ఎండగడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తామంటూ ఫామ్ హౌస్లో ఉన్న 4 ఎమ్మెల్యేలు చెబుతున్నారు. రేగా కాంతారావు అయితే తన ఫేస్బుక్లో ప్రజాస్వామ్యం కోసం, బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందంటూ పోస్టులు చేశారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిలు ఒకే వాహనంలో పోలీసుల విచారణ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరింత విచారణ తర్వాత రోహిత్ రెడ్డి రాత్రి 10:30 ప్రాంతంలో పోలీసు వాహనంలో వెళ్లారు. అయితే వీరంతా కూడా ప్రగతి భవన్కు చేరుకుని అక్కడ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలతో భేటీ అయినట్లు సమాచారం. ఇదంతా కూడా తెలంగాణలో పొలిటికల్గా రాజకీయ వేడిని రగిల్చింది. మొత్తం టీఆర్ఎస్ నేతలంతా కూడా ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. వీటి మీద బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. స్వామీజీని అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఈ డ్రామాను ఆడించారన్న బండి సంజయ్, హిందూ ధర్మానికి కేసీఆర్ చేసిన ద్రోహంగా ఈ ఘటనను చూడాలన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి కేసీఆర్ డేట్ టైం చెప్పాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఒకవేళ ఎమ్మెల్యేలనే కొనాలనుకున్నా 100 రూపాయలకు కూడా ఈ 4 ఎమ్మెల్యేలను ఎవరు కొనరంటూ బండి సంజయ్, ఇతర బీజేపీ నాయకులు అయితే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు ఫోన్ చేశారు, ఎవరు ఆ సీసీ ఫుటేజ్ లేవి, మీరు అక్కడ చూడండి. ఆ వీడియో చూస్తుంటే ఒక ఆఫీసర్, ఒక సిఐ, ఒక ఎస్ఐ మీడియాతో అంటున్నాడు. మీడియా మొత్తం కడిగేసి పడేసింది. అది ఆ రెండు మూడు ఛానల్ మొత్తం కడిగేసి పడేసినాయి. ఆఫీసర్ అంటున్నాడు, ఎక్కడ కార్డు దొరికింది, కార్లో బ్యాగ్ ఉంటే పైసలు ఉన్నాట, మీకు చెప్పినవా అనవసరంగా ఎందుకు, మా సీపీ ఫోన్ చేస్తే చిన్న మేము, మా కమిషనర్ ఫోన్ చేసేస్తాం అని చెప్పి అంటున్నాడు. అంటే పైసలు అప్పుడప్పుడు పైసలు పెట్టారు మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలు బర్లా గొర్రెల వాళ్ళు జంతువుల పక్షుల పట్టుకురావడానికి ఎవడన్నా ఎవడో అనామతి గారు ఫాల్తీ గారు పిలిస్తే ఎమ్మెల్యేలు వాళ్ళ ఫామ్ హౌస్గా వాళ్ళ ఫాల్ వాళ్ళు రావడము, వాళ్ళ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు నిలిపేయడము, వాళ్ళే పొడుసలకు ఫోన్ చేయడము, వాళ్ళు కాపాడని ఫోన్ ఇచ్చినట, రక్షించమని ఫోన్ ఇచ్చినట, పోలీసు వచ్చి కాపాడినట, ఎడవేరు గన్మెన్ ఎడవేరు, ఎందుకు వచ్చారు మీరు? ఇంకో ఎమ్మెల్యే అంటున్నాడు 3 అవర్సే వచ్చి అంటున్నాడు ఆయన, 3 అవర్సే మేము వచ్చి అని చెప్పంటున్నాడు ఆయన. 3 గంటలు చేసేసారు మరి, ప్రగతి మంచి ఫోన్ రాలే, ప్రగతి మంచి ఫోన్ వస్తాకనే అప్పుడు ఇచ్చారు. ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇలా, ఇది కేసీఆర్ దీనికి స్క్రిప్ట్ మొత్తం అని చెప్పి ఇప్పుడు టీవీలో వస్తుంది, ఇప్పుడు సోషల్ మీడియా వస్తుంది ఆ ఎమ్మెల్యే ఎస్టిమేట్. మా ఇంకా కేసీఆరే దీనికి స్క్రిప్ట్ అని చెప్పి ఇగో మా కొనుగోలు డ్రామా అంతా కేసీఆర్ కనుసన్నలో జరిగింది. ఇగో ఎమ్మెల్యే అవుతుంది
నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నువ్వు ముఖ్యమంత్రివి, నీ చేతిలో అధికార యంత్రాంగం ఉంది. ఈ త్రీ డేస్ నుంచి స్వామీజీల కాలుష్యది, ఎవడైతే ఉన్నాడు వాని పేరు నందేవుని వాని కాలుష్యది, ఈ నలుగురు ఎమ్మెల్యేల కాలుష్యది, అక్కడ సీసీ ఫుటేజ్ బయటపెట్టు ఆ హోటల్ దగ్గర, ఇప్పుడు నా ఫామ్ హౌస్ దగ్గర సీసీ ఫుటేజ్ బయటపెట్టు. ఇప్పుడే మునుగోడుకెళ్ళి రాంగరాంగ ఇప్పుడే వచ్చిన ఇంటికి మన ఏదో వీడియోలు వస్తున్నాయి, నలుగురు ఎమ్మెల్యేలనట, ఎవరో స్వామి అట, ఎవరు ఢిల్లీకి వెళ్ళి వచ్చిరట, ఇంకోటి తిరుపతికి వెళ్ళి వచ్చిరట, ఇల్లట వందల కోట్లు పెట్టి టీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలను కొనుక్కుంటుందట, అదట బీజేపీ అట. మళ్ళా నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, కాంతారావు, గోవల బాలరాజు, వీళ్ళ నలుగురు కట వందల కోట్లట ఖర్చు పెడతారట. వీళ్ళకి నెక్స్ట్ టైం నలుగురిలో ఒకరు కూడా గెలిచేటోడు లేడు. వీళ్ళకి వంద కోట్లు కాదు, 100 రూపాయలు కూడా దండగానే. రెండో విషయము, ఆ ఫామ్ హౌస్ అన్నట బేరసారాలు నడిపిందట, ప్రలోభ పెడుతుందట, ప్రలోభ పెట్టడానికి వాళ్ళని పిలిచిందట. వాళ్ళు ఎందుకు వచ్చారు మరి ప్రలోభ పడడానికి వచ్చిర, మరి ఇళ్ళట పోలీసు వాళ్ళకి ఇల్లే ఫోన్ చేసిరట. పోలీసు వాళ్ళు రాకంటే ముందు టీఆర్ఎస్ డబ్బా కొట్టే ఛానళ్లన్నీ కెమెరా డబ్బాలు పట్టుకుని అడిగి ముందే చేరినాయట. వాళ్ళు వీడియోలు తీస్తున్నట, తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిరట. మరి 100 కోట్లు వాయి, 15 కోట్లు వాయి, 1 కోటి రూపాయలు కూడా దొరికినట్టు పోలీసు వాళ్ళు చెప్పకపోయి. నేను చెప్తా ఉన్నాను, ఈ బాజాప్త ఎన్ని పైసలు నువ్వు తీయండి, ఆ పైసలు ముందర పెట్టుండ్రి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి హైకోర్టు ద్వారా, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా, ఆ పైసలు ఎడికెళ్లి ఏ అకౌంట్లకి వెళ్ళి రాయనే తీద్దాం, తీసినాక అప్పుడు తెలుస్తుంది సోర్స్. స్వాములంట అక్కడికి పోయినరంట, వీళ్ళకట ఆఫర్లు ఇచ్చిందట. ఈ ఎమ్మెల్యేలంట పాపం వాళ్ళ ముఖ్యమంత్రికి చెప్పిందట. ఇది పెద్ద డ్రామా, చిల్లర డ్రామా. మునుగోడులో ఓడిపోతున్నామని కేసీఆర్ ఆడుతున్నటువంటి చిల్లర డ్రామా. నిజంగా ఈ డ్రామా మొత్తం కేసీఆర్ ఆడించిన డ్రామా కాదు అంటే కేసీఆర్ యాదాద్రి నరసింహస్వామి ముందల తల వంచి పాదాలకాడ తల వంచి దీంట్లో నాకు సంబంధం లేదు అని చెప్పగలడా అని ప్రశ్నిస్తున్నా. ఇంత చిల్లర రాజకీయాల కేసీఆర్ ఎంత దిగజారిపోయినావును. అరెస్ట్ అయిన వారిలో నందకుమార్ హైదరాబాద్ చైతన్యపూర్లో ఉంటారని పోలీసులు చెప్తున్నారు. అంబర్పేట శివం రోడ్లో హోటల్ ప్రారంభించారు ఆయన, క్యాటరింగ్ రంగంలో ఉన్నారు. బడా వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, ఉన్నత ఆదాయ వర్గాలకు క్యాటరింగ్ చేస్తూ ఉంటారు. ఇక సింహయాజి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా వాసి. అన్నమయ్య జిల్లా చినమండ్యం మండలంలో శ్రీమంత్ర రాజపీఠాన్ని నిర్వహిస్తున్నారు ఆయన. ఎక్కువగా తిరుపతి, హైదరాబాద్లో ఉంటారని సమాచారం. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలతో ఈ నిందితులంతా కూడా ఫోటోలు దిగినట్లు తాజాగా సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ అన్ని వైరల్ అవుతున్నాయి. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇవి చేస్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతోనే నిందితులు ఉన్నారంటూ కొన్ని ఫోటోలు కేంద్ర మంత్రులు ఉన్నవి కూడా చేస్తున్నారు. మరోవైపు ఈ నిందితుల స్టేట్మెంట్లను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. అసలు ఏంటి, వీళ్ళని ఎవరు పంపించారు, ఎవరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని చెప్పి ఈ నిందితుల వెనకాల ఉన్నారు, ఎవరు ప్రోద్బలం చేశారు అనే విషయాలను కూడా పోలీసులు ఆడియో వీడియో టేపులు రికార్డ్ చేశారు. వీటన్నిటిని కూడా పోలీసులు మరికొద్దిసేపట్లో బయట పెట్టనున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా మునుగోడు ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన తెలంగాణలో రాజకీయ ప్రకంపనలే రేపుతోంది. ఇక్కడ అజీజ్ నగర్ అంటే మోనాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో ఇక్కడ మన సమావేశం అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులోని ప్రధానంగా మనము ఈ ఇన్ఫర్మేషన్ మనకి సమాచారము టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని చెప్పి డబ్బు, ఇంకా కాంట్రాక్ట్స్ మరియు ఇతర పదవులు ఇస్తానని వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ మీద మనము ఈరోజు వచ్చి ఈ ఫామ్ హౌస్లని మనము రేట్ చేస్తే ఇక్కడ ముగ్గురు కనపడ్డారు. ఇందులో మనకి ప్రధానంగా రామచంద్ర భారతి అని, ఈయన ప్రస్తుతానికి ఇక్కడ ఫరీదాబాద్ టెంపుల్లో ఉంటాడు, అండ్ హైదరాబాద్లో మనకి ఢిల్లీలో ఉంటాడు ఈయన. ఈయన ఇక్కడ మనకి వీళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి కనపడతా ఉన్నారు. ఇక్కడ
ఆయనతోని సింహయాజీ అని ఒక తిరుపతి నుంచి ఒక స్వామీజీ కూడా రావడం జరిగింది. వీళ్ళ ఇద్దరిని ఇక్కడ నందకుమార్ అని ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న నందకుమార్ సన్నాప వీళ్ళని ఇక్కడికి తెచ్చి వీళ్ళని ప్రలోభాలు పెట్టి సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మీద మనకి ఈరోజు ఈ రేడ్ అన్నది చేయడం జరిగింది. ఇక్కడ మనకి దీని మీద మనం ఒక లీగల్ యాక్షన్ తీసుకుంటాము. తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి ఎట్లాంటి ప్రలోభాలు పెడతా ఉన్నారు, అసలు ఏమేమి దీని గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం షేర్ చేస్తాం. వాళ్ళ పేర్లు ఏంటి సార్? మీకు నేను డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అమౌంట్ ఎంత అమౌంట్ ఎంత ఎంత మనకి ఏమైనా డీటెయిల్స్ వస్తే మీకు తెలియజేయడం. ఇప్పుడు మనకి ఎమ్మెల్యేలే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఇక్కడ మమ్మల్ని ఎవరు వచ్చి అంటే ఈ ముగ్గురు వచ్చి మమ్మల్ని ప్రలోభ పెడతా ఉన్నారు, డబ్బు ఎరా చూపెడతా ఉన్నారు, కాంట్రాక్ట్లు ఎరా చూపెడతా ఉన్నారు, మరియు పదవులు కూడా ఎరా చూపెట్టి మమ్మల్ని పార్టీ ఫిరాయింపు చేయమని ఇట్లా ప్రలోభ పెడతా ఉన్నారని ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. దానికి సంబంధించి ఈ రోజు చెక్ చేస్తే మనకి ఈ డీటెయిల్స్ మనకి వచ్చాయి. సార్, జనరల్గా మీ వైపు నుంచి ఎటువంటి యాక్షన్? ఓకే సార్. సరే.